లంచాలు వివక్షతో కూడిన మళ్ళీ జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా ఏ మంచి చేయని వీరంతా, పొత్తు లేకపోతే పోటీ చేయటానికి అభ్యర్థులే లేని వీరంతా, పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఓటికుండకు మోత ఎక్కువ, ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ, చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక పై నుంచి, జనంలో లేనివారు, ప్రతి పేదవాడి గుండెలో లేనివారు, ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్గా, వైఎస్ఆర్ సిపినే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా, దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పికటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2024 మరో 60 రోజుల నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని గజదొంగలముతాను, ఓడించేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డిబిటీ అంటే బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం, వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సి పెడతాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ గ్రామాల్లో వెలుగులు వచ్చాయంటే దీనివల్ల ఏం చేశారని అడుగుతున్నా. ఆ రోజు ఇంటింటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ.
ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేసి అన్నిది చేశారు. ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సర్పంచులకి స్థానిక సంస్థలకి అధికారాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా కొట్టేశాడు. కడాన వాళ్ళకి అధికారాలు లేవు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇచ్చాను, స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం, వాళ్ళని గౌరవిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులకు గోను సంచులు కూడా ఇవ్వలేడు, కానీ ఇప్పుడు రైతు భరోసా అని మాట్లాడతాడు. సొంత బ్రాండ్లతో మద్యంలో మద్యం పేరుతో మీ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ హయాంలో 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత? 200 రూపాయలు. ఇప్పుడు అవునా కాదా? ఆ రోజు నాణ్యమైన మద్యం ఉంది, ఈరోజు నాసిరకం మద్యం. ఒక బాటిల్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో బాటిల్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత పాపం వాళ్ళు తాగితే తప్ప ఉండలేరు. ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపకు డబ్బులు వస్తే తప్ప సాయంత్రానికి బతకలేడు. ఇది ఎక్కడ అన్యాయం? పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి ముఖ్యమంత్రి. మద్యపాన నిషేధం పెట్టకపోతే మళ్ళీ నేను ఓటు అడగనని చెప్పాడు. నిన్న అంటున్నాడు మళ్ళీ నేను అన్ని చేసేశాను, 99% చేశారని మాట్లాడతాడు. ఇంకో పక్క 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. చట్టమే లేని దిశ, చట్టం పేరు చెప్పి మహిళలకు రక్షణిస్తున్నా అని చెప్పి మాట్లాడతారు. అసలు చట్టమే లేదు, అలాంటి దిశ చట్టం అడ్డం అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి నేను అడుగుతున్నా, మీకేమైనా 1 రూపాయి ఇచ్చాడా? ప్రత్యేకంగా ఏమైనా చేశాడా? ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు, నేనే ఆ రోజు యానాదుల కోసరం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను. కనీసం 1 రూపాయి ఇచ్చాడా అని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే